22,000 కాంట్రాక్టుకు 22,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి మీరు గెలిపిస్తే తాకట్టు పెట్టినందుకు ఈ ఉప ఎన్నికలు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఈ ఎన్నికలలో కేసీఆర్ దొడ్లో 100 గార్డులు ఉన్నాయి. 101 గార్డు వచ్చినా గడ్డి మేయడానికి వనుకొస్తే తప్ప మీ గట్టిప్పలు సమస్యలు ప్రశ్నించడానికి, మునుగోడు జూనియర్ కాలేజీ తేవడానికి, చౌటుప్పల్ డిగ్రీ కాలేజ్ తేవడానికి, చౌటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్ తేవడానికి, శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్యలు ప్రశ్నించడానికి, కిష్టాన్పల్లి రిజర్వాయర్ పూర్తి చేయడానికి, డిండి ప్రాజెక్టుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక ప్యాకేజీ తేవడానికి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడానికి, లేదా మా చేనేత కార్మికులు ప్రాణ సమానులైన చేనేత కార్మికులకు జీఎస్టీ 18% పెంచింది రద్దు చేయడానికి, దేనికి కూడా ఈ టీఆర్ఎస్ సన్నాసికి ఓటేస్తే ఉపయోగం లేదు. ఈ సంగతి మీకు తెలుసు. 2014లో ఈ పాస్వాన్లా కూసుకుంటులని మీరు గెలిపించారు. 5 ఏళ్లలో ఆయన ఎలగబెట్టింది ఏం లేదు. వచ్చే మండల కేంద్రం ఆగిపోతే కనీసం మీ తరఫున కొట్లాడింది కూడా లేదు. ఇక రెండోగాయన 2009లో ఎక్కడో వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారస్తుని తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి గెలిపించారు. 14లో ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ గెలిపించారు. 18లో ఎమ్మెల్సీ ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు 22,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇచ్చి పెంచి ఇంత పెద్దోన్ని చేస్తే ఇవాళ బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు ఆయన. ఏమంటాడా ఆయన? కాంగ్రెస్ చంపేస్తా, కాంగ్రెస్ బొంద పెడతా, నా బొడ్లో కత్తుందని అంటుడు. నేను అడుగుతున్నా ఈ గట్టుపల్లి యువకులని, ఈ మునుగోడు ప్రజానికాన్ని, కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి గారికి ఏమన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనన్నదా? కాంగ్రెస్ పార్టీ చేసిన నేరం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2009లో ఎంపీని చేసి, 2014లో ఎమ్మెల్సీని చేసి, 2018లో నేను ఎమ్మెల్యేని చేస్తే ఇవాళ కన్న తల్లిని హత్య చేయడానికి ఒక హంతకుడు బొట్లు కత్తి పట్టుకొని తిరుగుతుంటే ఈ యువకులు ఆ వివేకానందుడు సాక్షిగా ఆ కరెంటు స్తంభానికి కత్తి కొట్టాల్సిన అవసరం లేదా? మీరు ఆలోచన చెయ్యండి. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దుర్మార్గం ఉంటుందా? సమాజం ఇంతగా చెడిపోతే రేపు మంచికి ఎవరన్నా అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ వాడమ్మి వాడు పోయిందని వీడు, వీడు పోయిందని వాడు తారుమారు పేరే నడుస్తుంది. ఇవాళ ఈ మండలంలో మీరు చెప్పండి, ఇండ్లకు గెలిచా అండ్లకు పోయి, అండ్లకు పోయి మళ్ళీ ఇండ్లకు అమ్ముడు పోయి, ఇండ్లకు అమ్ముడు పోయి నేను ఎత్తుకపోయారని కొత్త నాటకం ఆడుతున్నారు. ఎత్తుకపోతే గుడికాడ పాత చెప్పులు ఆనా కుక్కొచ్చి ఎత్తుకపోయినని చెప్పనికి, ఎత్తుకపోతే పోనీకే ఉన్న సంటి పిల్లగాడా ఆకిట్లా ఆడుకుంటుండ ఆయన? అంటే ఇవాళ అమ్ముడు పోవడానికి కూడా హద్దు ఉండాలి. అనగూడదు కానీ ఎక్కడైనా మానం అమ్ముకునేట వాళ్ళకు కూడా మర్యాద ఉంటుంది. కానీ వీళ్ళకి ఆ మర్యాద కూడా లేకుండా పోయింది, మానం లేకుండా పోయింది, మర్యాద లేకుండా పోయింది. ఇవాళ రాజకీయ నాయకులు అంటే సంతలో అంబుడబోయే గాడిదల కంటే ఇజ్జత్ లేకుండా పోయింది. ఇవాళ వాళ్ళు అమ్ముడు పోతే ఊరంతా అమ్ముడు పోతుందా? మండలం అంతా అమ్ముడు పోతుందా? నియోజకవర్గం అంతా అమ్ముడు పోతా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను చాలా గ్రామాలు తిరిగిన, హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి టీవీలలో చూసిన వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, సార్ మునుగోడులో కాంగ్రెస్ ఏం లేదు సార్, ఖతమైపోయింది, ఖాళీ అయిపోయింది సార్, ఓడు సీసలు ఇచ్చి కొన్నాడు, ఓడు పైసలు ఇచ్చి కొన్నాడు సార్, మీ పార్టీ ఏం లేదన్నాడు. నాకు నిజంగానే నిజంగా అట్లుందేమో అని కొంత భయం అయింది. కానీ నా సంగతి తెలుసు కదా, ఎవ్వంతోనైనా నేను నిలబడి కొట్లాడతా. 20 ఏళ్ళ నుంచి
ఇరవై 120 కేసులు పెట్టినా నిటారుగా నిలబడి కలబడిన కొట్లాడిన ఇక ఏమైతే అది అయింది చూసుకుందామని చెప్పి బయలుదేరి వచ్చిన రెండు రోజుల నుంచి తిరుగుతుంటే అమ్ముడువైన సన్నాతులు వైన గాని కార్యకర్తలు నికార్చుగా నిలబడి ఈ కాంగ్రెస్ జెండాను ఈ కాంగ్రెస్ జెండాను మునుగోడు గడ్డ మీద ఎగరేస్తామని కార్యకర్తలందరూ కూడా కంకణం కట్టుకొని బయలుదేరితే నాకు చాలా సంతోషమైంది ఈ కార్యకర్తల రుణం ఏమిచ్చినా కూడా తీర్చుకోలేని రుణం అందుకే సోదరులారా ఇయాల ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞత చెప్పాలి అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఇయాల ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తేనే ఈ గడ్డకు మంచి పేరు వస్తది ఇయాల ఈ మునుగోడ గడ్డ ఈ నలగొండ ప్రాంతం నిజాం నవాబుల పైజామలు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ నల్లగొండ గడ్డకు ఉన్నది ఇయాల ఇక్కడ ఉన్న ఈ కమ్యూనిస్ట్ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు మా సహజ మిత్రులు మీరు రావి నారాయణ రెడ్డి వారసులు ఆరుట్ల కమలాదేవి వారసులు మల్లు స్వరాజ్యం వారసులు ఓ ధర్మభిక్షం వారసులు ఓ కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు అట్లాంటి నల్లగొండ గడ్డ మీద ఇయాల ఢిల్లీ నుంచి ఎవడో వచ్చి మూటల్ మోసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇక్కడ ఉన్న నాయకులు కొనుక్కుంటే ఆ పార్టీని గెలిపిస్తే ఇక సమాజంలో మంచి బతుకుతదని నేను అడుగుతున్నా ఇయాల మీరు ఆలోచన చేయండి ఈ సీటు బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ చంద్రమండలానికి రాజేం గాడు రాజ్ గోపాల్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి ఏం గాడు ఆల్రెడీ అసెంబ్లీలో మూడు బోడిలింగాలు ఉన్నాయి మూడు బోడిలింగాలకు ఇంకో కోటి లింగం జమ అవుతాడు తప్పితే అక్కడ అయ్యేదేం లేదు ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు ఆల్రెడీ రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయితే అంటున్నాడు అసెంబ్లీలో ఏమైనా కుర్చీ మీద కూర్చేసి కూర్చోబెడతారా రెండు కుర్చేసులు కూర్చోబెడతారా ఎమ్మెల్యే కొట్లాడేది ఉండే కొట్లాడేది ఉండే ఆరు మంది ఉన్న కాంగ్రెస్ కాదని మూడు మంది ఉన్న బీజేపీలో పోయిండు నాకు పెద్ద మనిషి చెప్పిండు లావు మొనగాళ్ళు నడయకపోతే వెనకాలంట ముగ్గురు నూకుడు మొనగాళ్ళు జమ అయినరాట ఇవాళ బీజేపీల కథ గట్లుంది నిజంగానే చేయదలుచుకుంటే నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఈ ప్రజల ఓట్లు అడగాలి మీరు గెలవాలి అంటే పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వండి దిండి ప్రాజెక్టు పూర్తి చేస్తే మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయి 5000 కోట్ల రూపాయలు దిండి ప్రాజెక్టుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి మూసి కలుషితం అయిపోయి మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట తింటే మనుషులు సచ్చే కాలం వచ్చింది భూపేంద్ర యాదవ్ ఆ శాఖ నీది గండిపేట నుంచి నల్గొండ జిల్లాలో 40,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్న మూసి ప్రాజెక్టు కలుషితమై ఇక్కడ ప్రజలు ఇక్కడ పశువులు ఇక్కడ భూమి ఇక్కడ గాలి ఇక్కడ నేల ప్రజల్ని చంపుతుంటే ఒకనాడు ఫ్లోరైడ్ చంపింది ఇవాళ మూసి నది నీళ్లు కలుషితమై ఇక్కడ ప్రజల్ని చంపుతుంటే నరేంద్ర మోడీ మన దిక్కు మళ్ళీ చూడలే అనా పైస మనకి ఇవ్వలే ఏం చూసేయాలి ఇవాళ బీజేపీకి ఓటని నేను మా మిత్రులను అడుగుతున్నా నేను అడుగుతున్నా మా అక్కల్ని ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిలిండర్ 400 రూపాయలు ఉండే ఇవాళ ఎంత అయింది 1100 రూపాయలు కాలే 1100 రూపాయలు అయిన సిలిండర్ అయినందుకు బీజేపీని కోటేయాలనా మా యువకుల్ని అడుగుతున్నా 60 రూపాయలు పెట్రోల్ ఉండే ఆయన ఇవాళ ఎంత అయింది 110 రూపాయలు అయింది అందుకోసం బీజేపీని కోటేయాలనా ఈ పక్కల్లో మా రైతులను అడుగుతున్నా ఆయన 50 రూపాయలు ఉండే డీజిల్ ధర ఇవాళ ఎంత అయింది 110 రూపాయలు అయింది ట్రాక్టర్ల డీజిల్ ధరలు పెరిగి వ్యవసాయం ధర పెరిగినందుకు కోటేయాలనా ఎందుకేయాలి ఇవాళ బీజేపీకి గ్యాస్ ధర పెంచినందుకేయాలనా డీజిల్ ధర పెంచినందుకేయాలనా పెట్రోల్ ధర పెంచినందుకేయాలనా నిరుద్యోగం పెంచి కోట్లాది మంది రోడ్ల మీద తిరుగుతూ తిప్పుతున్నందుకు ఓటేయాలనా ఏం చూసేయాలని నేను బీజేపీని అడుగుతున్నా లేదా రాజగోపాల్ రెడ్డి గారికి 22,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇస్తే ఆయన ఇంట్లో కనకవర్షం కురిసినందుకు ఇక్కడ పేద ప్రజలు ఓటేయాలనా మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే సోదరులారా ఇక టీఆర్ఎస్ గురించి చెప్పాలంటే ఈ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు ఈ ఊర్లో ఎవరికైనా వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను దగా చేసినందుకు టీఆర్ఎస్ వంటేయాలనా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసినందుకేయాలనా
గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసి రాచకొండ గుట్టల్లో కాంగ్రెస్ ఇచ్చిన 10,000 ఎకరాలు లంబాడి సోదరుల నుంచి గుంజుకున్నందుకే అన్న ఇంటికో ఉద్యోగం ఇస్తాను శివన్నగూడ దగ్గర చెప్పి మన నెత్తిన శతకోపం పెట్టినందుకు ఏయాలన్న రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు 7-8 ఏళ్ళు అవుతుంది పడిసి మోపడై మిత్తికి అసలుకు వడ్డీకి కలిసి 102 లక్షల పైన అయింది బ్యాంక్ వాడు మళ్ళీ నమ్మకొచ్చిన అందుకే అన్న లేకపోతే వీడు వచ్చి ఆన్లాకని అందరికి పోసి క్వార్టర్ ఇచ్చి హాఫ్ ఇచ్చి ఫుల్ ఇచ్చి ఫుల్లుకు 2 ఫుల్లులు ఇచ్చినందుకు ఒకటి అన్న దేని చూసేయాలి టీఆర్ఎస్ ఉనికి ఇట్లాంటి సమస్యలన్నింటినీ ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉండాలి ఈ మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరుగుతే 12 సార్లలో ఒక్క ఆడబిడ్డ కూడా ఎమ్మెల్యే గెలవలే 13వ సారి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ మునుగోడు పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఈ సమస్యల మీద కొట్లాడుతుంది మీ తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తానని ఆడబిడ్డకు అవకాశం ఇచ్చారు అందుకే మా ఆడపడుచులను చదువుకున్న మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో 230,000 ఓట్లుంటే 120,000 ఓట్లు మా ఆడబిడ్డలో ఉన్నాయి 55% ఓట్లు మీవే ఉన్నాయి మీ ఓట్లు మీరు 100,000 ఓట్లు వేసుకుంటే ఈ మునుగోడులో మీ ఆడబిడ్డ 30,000 మెజార్టీతో గెలుస్తుంది మీ ఓటు మీరు వేసుకోండి ఇంటాయన ఎక్కడన్నా పోని ఎవరికన్నా అని పాగని ఊగని మిద్దెక్కి దుంకని ఏమనుకుర ఆయనతోని ఆయన ఏం చెప్పినా తలకాయ ఊపిరి బూతులకు పోయి మాత్రం అస్తం గుర్తుకు సోనియమ్మకు పాలు వేసిన అవంతి కేయలు నేను మా చదువుకున్న మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా ఇవాళ ఆడపిల్లలకు అవకాశాలు లేవు ఉద్యోగాలు వస్తలేవు రాజకీయంగా ఎదగనిస్తలేరు 2014 నుంచి కేసీఆర్ 5 ఏళ్ళలో ఆడబిడ్డకు మంత్రి పదవి ఇయ్యలే ఇక నరేంద్ర మోడీకి అసలు ఆడోళ్ళు అంటే పడనే పడదు అట్లాంటి వాళ్ళకంటే సోనియా గాంధీ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే గీతారెడ్డి సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి డీకే అర్ణమ్మ కొండ సురేఖ 5 మందికి ఈడిచ్చారు రేణుకా చౌదరి పనబాక లక్ష్మి ఇల్లి కృపారాణి పురుందేశ్వరి ఢిల్లీలో మంత్రులు ఇచ్చారు 10 మంది ఆడబిడ్డలకు సోనియా గాంధీ గారు రాష్ట్రంలో కేంద్రంలో పదవులు ఇచ్చారు లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ని చేశారు రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ను చేశారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవకాశం వచ్చినా ఆడబిడ్డలకు సముచితమైన గౌరవం స్థానం ఇచ్చారు అందుకే చదువుకున్న చెల్లెళ్ళారా మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇంట్లో మీ అమ్మనాయనని ఒప్పించండి ఈ ఒక్క ఛాన్స్ ఆడబిడ్డకి ఇవ్వండి లేకపోతే ఎప్పటికీ మీకు భవిష్యత్తులో ఏ అవకాశాలు రాకుండా అవుతాయి మీ అమ్మమ్మను మీ నాయనమ్మను మీ తాతను మీ నాయనను మీ తల్లిని మీ చెల్లిని మీ సోదరుని ఈ ఒక్కసారి ఆడబిడ్డకు ఓటేయమని మీరే ఇల్లీలు తిరగండి మీరే పాల్వాయి శ్రవంతులు మీరే రేవంత్ రెడ్డిలు మీరే సోనియా గాంధీలు ప్రతి గ్రామంలో కథా నాయకులై మీరే కాంగ్రెస్ ను గెలిపించండి మీ ఆడబిడ్డల గౌరవం నిలబెట్టే విధంగా మీ మునుగోడు ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా పాల్వాయి శ్రవంతి కొట్లాడుతుందని మాటిస్తూ అన్ని రకాలుగా ఈ జిల్లా నుంచి నాయకత్వం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అండగా నిలబడతాం మీకోసం కొట్లాడతాం కార్యకర్తల కష్టం వచ్చిన కార్యకర్తల మీద కేసు వచ్చిన అర్ధరాత్రైనా ఆదుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ సిద్ధమైనా ఓటేయడానికి సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి బిడికలు బిగించండి.